వారు చెప్పేదానికంటే కూడా మేము చెప్పేది మేము చెప్పాం విన్నారు. కానీ ఒకటి మాత్రం మేము చెప్పదలుచుకున్నాం, రైతులకి రైతుల పక్షపాతి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తప్పకుండా రైతులందరికీ కూడా న్యాయం చేస్తారు, న్యాయం చేసి ముందుకు వెళ్తారు. ఏ విధంగా కూడా 151 సీట్లు వచ్చినాయంటే జగన్మోహన్ రెడ్డి గారికి అందరూ కూడా ఆయనకి అన్ని విధాలుగా సహకరించారు, ఆయనకి సహకరించారు కాబట్టి 151 సీట్లు వచ్చినాయి. తప్పకుండా ఇక్కడ వారికి ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేసి మీకు చూపిస్తారు వారికి ఏం చేస్తారు, ఇక్కడ రైతులకి ఏం చేస్తారు, ఇక్కడ ఉన్న ఈ 29 గ్రామాల వారికి ఏం చేస్తారనేది క్లారిఫైడ్గా తప్పకుండా వారందరికీ కూడా చేరవేస్తాం. అంటే రైతులు చెప్పేది ఈనాటి వరకు ఒక స్థానిక ప్రజాప్రతినిధి కావచ్చు, మంత్రులు కావచ్చు, కనీసం ఎవరు కూడా ఇక్కడికి వచ్చి మాట్లాడే పరిస్థితి లేదంటున్నారు. అన్న ఇక్కడ ఈ ప్రాంతం గురించి ఇక్కడ ఉన్న సమస్యలపైన ఇక్కడ అసెంబ్లీలో మాట్లాడారు, మంత్రులు మాట్లాడారు, ముఖ్యమంత్రి గారు మాట్లాడారు, అందరూ మాట్లాడారు దాని గురించి అంత 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 క్లారిఫైడ్గా అంత క్లియర్గా మాట్లాడుతూ అంత టైం స్పెండ్ చేసిన తర్వాత ఇక్కడ ఉండి మాట్లాడారా లేకపోతే ఇంకో దగ్గర ఉండి మాట్లాడారా అనే దానికంటే ఈ సమస్య పైన మాట్లాడారా లేకపోతే ఇక్కడ దీనికి ఇక్కడ డెవలప్మెంట్ వైపు మాట్లాడారా లేదా అని మనం అవ్వాలని చెప్తా అందరూ మాట్లాడారు. ఇంకా మాట్లాడతారు దీని గురించి, ఇంకా ఏం చేయాలి, ఎలా చేస్తే బాగుంటుంది, తప్పకుండా ఇది ఏదో ఒక రోజులో అయిపోయేది కాదు, ఇది లేకపోతే ఒక దగ్గర కూర్చొని మాట్లాడితేనే మాట్లాడినట్టు కాదు. దాని గురించి ఆలోచిస్తున్నారా, దాని గురించి చర్చిస్తున్నారా, తప్పకుండా చర్చిస్తున్నారు, మీరు అందరూ కూడా చూస్తూ ఉన్నారు. అది ఒక రోజులో అయ్యే ప్రాసెస్ కాదు, ఇది జరుగుద్ది, ఇంకా కొన్ని నెలలు జరుగుతుంది. తప్పకుండా అన్ని వర్గాల వైపు నుంచి అటు ప్రభుత్వం వైపు నుంచి ఇంకా మాట్లాడేది ఉంది, వీరికి చేరవేయాల్సిన కమ్యూనికేషన్ ఏదైతే ఉందో అదంతా కూడా వీరికి చేరవేస్తారు. తప్పకుండా వీరందరికీ కూడా చెప్తారు, చెప్పి మేము వీళ్ళందరినీ కూడా కన్విన్స్ చేసి మేము తీసుకెళ్తాం. ఏ కమిటీలో కమిటీ ఒకటి రైతుల దగ్గరికి కమిటీ వస్తుంది లేకపోతే ఇంకోటి వస్తున్నాం ఇంకోటి వస్తున్నాను అదంతా కూడా ఎవరు వస్తారు లేకపోతే ఏమి ఎలా అవుతుంది అనేది అది కూడా తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా తప్పకుండా చెప్తారు. దాని గురించి ఇప్పుడు అంతగా ఇప్పుడు కొద్దిగా టైం పడుతుంది, తప్పకుండా వీళ్ళందరి దగ్గరికి వచ్చి తప్పకుండా వీళ్ళందరికీ కూడా మేమేం చెప్పదలుచుకున్నాం, మేము ఏ విధంగా వాళ్ళు అభివృద్ధి చేయదలుచుకున్నాం అనేది తప్పకుండా వాళ్ళందరికీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసి మేము ముందుకు తీసుకెళ్తాం. అభివృద్ధి వద్దు, క్యాపిటలే కావాలంటున్నారు. అమరావతిని రాజధానిగా పూర్తిస్థాయి కావాలంటున్నారు రైతుల డిమాండ్. ఆ విషయం మీద మీరు ఏమైనా సీఎం గారికి చెప్తారా, మీరు ఎట్లాంటి హామీ ఇస్తారా? నేను ఈరోజు ఇక్కడికి వచ్చింది కానీ నేను ఇక్కడికి వచ్చి మాట్లాడటం కానీ దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి కూడా ఉన్న రైతులు వారందరూ కూడా మీరు ఒకసారి వచ్చి మీరు ఇదివరకు పార్లమెంటుకి దాదాపుగా మూడు సంవత్సరాలుగా సమన్వయకర్తగా పనిచేస్తాను, ఒకసారి మీరు వచ్చి మన వాళ్ళందరినీ కలిస్తే బాగుంటుందని చెప్పడం తెలిసింది. వాళ్ళు పిలిచిన తర్వాత నేను రావడం జరిగింది, వాళ్ళందరితో కూడా మాట్లాడడం జరిగింది. దాంట్లో భాగంగా వారు చెప్పిన దానికంటే కూడా నేనే ఎక్కువ వాళ్ళతో మాట్లాడటం జరిగింది, మీరు అందరూ చూశారు. తప్పకుండా నేను వాళ్ళకి చెప్తా ఉంది ఏంటంటే అందరం కూడా ఒక అడుగు ముందుకు వేయాలి, ఒక అడుగు ముందుకు వేసి ఎక్కడో చోట ఈ సమస్యకి ఒక ఈ ఏదైతే ఉందో ఒక పరిష్కారం తీసుకురావాలి, అందరం కూడా సామరస్యంగా సమన్వయంతో ముందుకు వెళ్ళాలని నేను చెప్పడం జరిగింది. వారు కూడా తప్పకుండా ఈరోజు ఒక రోజైనా రెండు రోజులైనా ఎంత ఎమోషన్ ఉంటుందో ఆ ఎమోషన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత అందరూ కూడా కలిసికట్టుగా కూర్చొని దీనికి ఒక పరిష్కారం చూపించుకుంటాం, అందరినీ కూడా కన్విన్స్ చేసి తీసుకెళ్తాం. అక్కడ ఎవరు డిమాండ్ చేయలేదు, దయచేసి వాళ్ళు చాలా డిసిప్లైన్డ్గా వాళ్ళు చాలా పద్ధతిగా వాళ్ళు చేసుకుంటున్నారు. వారు ఏమి నన్ను ఇది వారి ధనమని లేకపోతే నువ్వు ధనమని ఏమి అనలేదు. దయచేసి వారు చేసిన వాళ్ళు చేస్తున్న దానికి మీరు దయచేసి నీళ్లు పోయడం కానీ నిప్పులు పోయడం కానీ దయచేసి ట్రై చేయమాకండి. వాళ్ళు ఏం నన్నేమి అంత అడగలేదు, వాళ్ళు ఏం నన్ను అడగలేదు, దయచేసి చేయమాకండి. అది నేను మీడియా ముఖ్యంగా నేను అన్నట్టు మాకు వినిపించింది. ఎందుకు వినిపించిందంటే అంతే మీరు అడిగితే మీడియా ప్రతినిధులు, ఎందుకంటే చాలామంది కొన్ని లక్షల మంది చూస్తారు, చూస్తున్నప్పుడు మనం అయితేనే మా మాట్లాడితే మంచిది, ఎందుకంటే లేని మనం పెట్టాం అనుకోండి, ఇది మీ మధ్య నా మధ్యని కాదు, అయ్యేది రైతుల మధ్య గవర్నమెంట్ మధ్య అవుతా ఉంది, వారికి ఇబ్బంది పడకూడదు, ఎవరికి ఇబ్బంది కాదు. కాబట్టి ఒకసారి సమన్వయం పడుతుంది. కౌన్సిల్ రద్దుపై మీ అభిప్రాయం ఏంటి? రైతులు కూడా చాలా కౌన్సిల్ రద్దుపైన అంటే కౌన్సిల్ని ఇదివరకు ఎన్టీ రామారావు గారు రద్దు చేయడానికి కారణాలు చెప్పారు, దాని తర్వాత మొన్న రద్దు చేస్తున్నప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కారణాలు చెప్పారు. కానీ దానిపైన కొన్ని మీరు తొందరలో చూస్తారు, ఎందుకంటే కౌన్సిల్ అనేది ఎలా ఫామ్ అయింది ఆంధ్ర రాష్ట్రంలో అనే దానికి కూడా మనం ఒకసారి ఆలోచించాలి. అవన్నీ కూడా తొందరలోనే మీ అందరి ముందు పెడతాము, దానికి కొద్దిగా లీగల్ ఒపీనియన్ అంతా తీసుకుంటా ఉన్నాం, తీసుకున్న తర్వాత మీ అందరికీ తప్పకుండా చెప్తాం.